జిల్లా శ్రీకాళహస్తి సైనోత్సవం ముక్కంటి సైనోత్సవం భర్తజల సందోహం మధ్య ఏకాంత సేవ శ్రీకాళహస్తి దేవస్థానంలో ఉత్సవాల్లో అత్యంత రమణీయమైనది సైనోత్సవం. బ్రహ్మోత్సవాల్లో ప్రారంభం నుంచి ఉత్సవాలన్నీ శ్రీ జ్ఞాన ప్రసన్నాంబ సమేత సోమస్కందులు నిర్వహించిన సాంప్రదాయం. చివరి రోజులు మాత్రం సైనోత్సవాన్ని శ్రీ ఉమాదేవి సమేత చంద్రశేఖర స్వామి ఉత్సవమూర్తులు జరపడం ఈ విశేషం. ఈ విశిష్టత్వాన్ని పురస్కరించుకుని వెండి పల్లెలో ఒకవైపు చంద్రశేఖర స్వామి ఆయనకు ఎదురుగా ఉమాదేవి ఇద్దరు పల్లెకులో సైనోత్సవం మండపాన్ని తరలివచ్చారు. ఈ సందర్భంగా సైనోత్సవం మండపాన్ని ప్రత్యేక పుష్పాలంకరణలతో స్వరంగ స్వందరంగా ముస్తాబు చేసి దేవతామూర్తులను సుగంధ పరిమళాలు వెదజల్లే యాలకులు లవంగాలు జీడిపప్పు బాదం పప్పు తదితర వాటిలతో ప్రత్యేకంగా మాలలు తయారు చేశారు. తొలిత పల్లకిలో ఉమాదేవిని ఉంచి అమ్మవారి ఆలయం చుట్టూ ఊరేగింపుగా స్వామివారి ఆలయం వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ నుంచి అమ్మవారి గర్భాలయం కొలువుతీరిన చంద్రశేఖర స్వామి ఉత్సవమూర్తులను పల్లకిలో ఉంచి అశేష శివ నమస్కారంలో భక్తులు జయ జయ జ్ఞానాల మధ్య ఉత్సవమూర్తులను ఆలయం వద్దకు తీసుకువచ్చారు. ఆలయ అనువంశిక ప్రధాన దీక్ష గురుకుల స్వామినాథన్ నేతృత్వంతో సైనోత్సవ వైభవాన్ని ఆగమోక్షంగా నిర్వహించారు. అభివృద్ధి చెందాలో వ్యాపారస్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో బిఎన్ఐ సంస్థ ప్రతినిధులు మరియు మెండపేట చాంబర్ కామర్స్ చెందిన వ్యాపారస్తులు పాల్గొన్నారు. ఎక్స్పెక్ట్ చేసాం అండి సంవత్సరం 7 నెలల్లో విత్ ఇన్ 4 క్వార్టర్లో
చిన్న జరిగింది 156 మంది మెంబర్స్ మధ్యలో. ఇప్పుడు కొత్త చాప్టర్ మెంబర్స్ కూడా కలుపుకుంటే ఈ రోజుకి మనం 200 మంది మెంబర్ ఉన్నామని. కొత్త చాప్టర్ మార్చి 19 ఇంట్లో చెప్పకుండా కాకినాడ వెళ్లి ప్రమాదకరంగా సముద్ర స్నానం చేస్తున్న 4 చిన్నారులు. కొందరు యువకులు కాపాడి తమలోని మానవత్వాన్ని ఘనంగా చాటుకున్నారు. కన్నీరు మున్నీరు విలపిస్తున్న తల్లిదండ్రులు పిల్లల్ని అప్పగించి నిజమైన హీరోలు అనిపించుకున్నారు. ఈ సంఘటన సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కపిలేశ్వరం మండలం అంగర గ్రామానికి చెందిన చిన్నారులు కిరణ్, రమణ, ప్రవీణ్లు 3 ఏళ్ల బాలిక శైలుని తీసుకుని బీచ్ కు చూసేందుకు కాకినాడ వెళ్లారు. ఇంట్లో వారు కూలి పనికి వెళ్లడంతో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయారు. అక్కడ బీచ్ లో లోపలికి వెళ్లి ప్రమాదకరమైన పరిస్థితుల్లో స్నానం చేస్తుండగా మణికంఠ, సురేంద్ర, జయకుమార్, నవీన్ అనే 4 విద్యార్థులు గమనించారు. దీంతో వారికి ఒడ్డుకు తీసుకొచ్చేందుకు ఆరాతీయగా అంగర గ్రామానికి చెందిన వారని గుర్తించారు. దీంతో వారు తమ స్నేహితుడైన ఏపీఎంఆర్పీఎఫ్ నాయకుడు బొంగ సునీల్ దాతకు సమాచారం అందించారు. దాంతో దత్తు, చాపల్, వీరబాబు పిల్లల కోసం గాలించి అడ్రస్ గుర్తించారు. మండపేట సెయింట్ ఆఫ్ స్కూల్ ఫిడి అన్నవారి సహకారంతో తల్లిదండ్రులు గుర్తించి మండపేటలోని ఏపీ ఎంఆర్పీఎఫ్ కార్యాలయంలో తల్లిదండ్రులు అప్పగించారు. ఈ సందర్భంగా పిల్లలు అమ్మమ్మ కన్నీరు మున్నీరు విలిపిస్తూ పిల్లల్ని హక్కును చేర్చుకుంది, తమ పిల్లల్ని కాపాడిన మీకు జీవితాంతం రుణపడి ఉంటామని చేతులెత్తి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎఫ్ నాయకులు అజయ్, తేజ, సాయి, శివ, కిరణ్, ప్రణీల్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పర్వాలేదు అనిపించి వచ్చిన కానీ పిల్లల కోసం చెప్పుకున్నాను కానీ కనిపించలేదు. పోలే తెలిసింది అనుకోండి అందరికీ ఎంతో మనపడమంటూ మెండపేట ధర్మగుండం చెరువు 16వ వార్డు సభ్యురాలైన సియాద్రి సత్యవతి అనే వ్యక్తి పెన్షన్ తీసేశారని అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని తన వికలాంగురాలని బాధతో వ్యక్తం చేసుకుంటూ తన పెన్షన్ ఇప్పించవలసిందిగా కోరుచున్నారు. నా పెన్షన్ తీసేశారండి. ఎంత తీసేయాలని అడిగితే మీ ఆదాయం గురించి అన్నారు. ఇదిగోండి నా ఆదాయం సర్టిఫికెట్, ఇదిగోండి నా ఆధార్ కార్డు, ఇదిగోండి నా రేషన్ కార్డు. మేము ఎలా బ్రతకాలండి? నా భర్త ముసలతనే, నేను ముసలతనే, నేను నాకు కాల్ అవ్వకు. మేము ఎలా బ్రతకాలండి చెప్పండి. 1999 నుంచి తీసుకుంటున్నాను రాజశేఖర రెడ్డి గారు ఆదాయం అయాంలో నుంచి తీసుకుంటున్నాను. ఇప్పుడు ప్రత్యేకంగా తీసేసేది మేము ఎలా బ్రతకాలి చెప్పండి. నా కాల్ చూడండి. నా భర్త ముసలతను, నేను ముసలిదాన్ని, మేము ఎలా బ్రతకాలి? సంవత్సర కాలంగా తిరుగుతున్నాం, మాకు రావాల్సిన బకాయిలు ఇప్పించండి అంటూ తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించిన టాక్సీ డ్రైవర్లు, కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాపై ఎంఆర్ఓ ఆగ్రహం, టాక్సీ డ్రైవర్లు గోడ పూర్తిగా వినకుండానే బయటకు వెళ్లిపోమంటూ హుకం జారీ, విస్మయం కలిగించనున్న తహసీల్దార్ తీరు, ఎప్పుడు సౌమ్యంగా కనిపించే మెండపేట తహసీల్దార్ నాగలక్ష్మమ్మ ఈసారి ఎందుకో తీవ్ర ఆక్రోశంగా కనిపించింది. తనను కలిసేందుకు వచ్చిన టాక్సీ డ్రైవర్లపై విరుచుకుపడ్డది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టాక్సీ డ్రైవర్లకు సేవలు ప్రభుత్వం వినియోగించుకుంది. దీనికి సంబంధించిన 9 మంది డ్రైవర్లకు 3,41,000 ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంది. ఈ బకాయిల కోసం డ్రైవర్లు గత కొంతకాలంగా కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. దీంతో ఈ సమస్య అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నాయకుడు కామన ప్రభాకర్ రావుకు వినిపించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఏప్రిల్లో జరిగే కళ్యాణోత్సవానికి నిర్వహించే నూతన రథాన్ని సిద్ధం చేస్తున్నారు.
రామంపల్లి మండలం గోపాలపురం గ్రామంలో వైఎస్ఆర్సీపీ పెన్షన్ కానుక పథకంలో నూతనంగా మంజూరైన పెన్షన్ లబ్ధిదారుకు అందజేసిన శాసనసభ్యులు మరియు పీఈసీ చైర్మన్ జగ్గిరెడ్డి. ఘనంగా జీఎంసీ బాలయోగి వర్ధంతి, మాజీ లోక్సభ స్పీకర్ గంటి మోహనచంద్ర బాలయోగి వర్ధంతి సందర్భంగా యానరోడ్ లో బాలయోగి విగ్రహానికి మాజీ శాసనసభ్యులు వానమాడ కొండబాబు ఆధ్వర్యంలో నగర ఎస్పీ సెల్ కమిటీ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ సెల్ నాయకులు పలివేల రవి, అంబాటి చిన్న, బంగారు సత్యనారాయణ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రతిష్టాత్మను ఢిల్లీ స్థాయిలో చాటి చెప్పిన మహనీయుడు జీఎంసీ బాలయోగి యాను ఎదుర్లంక బ్రిడ్జి, కోటపల్లి రైల్వే లైన్ తూర్పుగోదావరి జిల్లా తీసుకువచ్చిన ఘనత జీఎంసీ బాలయోగికి దక్కుతుందని తెలిపారు. ఈరోజు మాజీ స్పీకర్ గారు అయినటువంటి శ్రీ గంటి మోహన్ చంద్ర బాలయోగి గారికి వర్ధంతి ఈరోజు జరుపుతున్నాం. తెలుగుదేశం పార్టీలో అత్యున్నతమైనటువంటి స్థానానికి వెళ్ళి దళిత వర్గాల్లో పుట్టినటువంటి ఏకైక వ్యక్తి బాలయ్య గారు. తెలుగుదేశంలో పార్టీలో ఉంటూ కింద స్థాయి నుంచి కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగి దళితుల్లో ఒక రకమైనటువంటి ఆలోచనను తీసుకొచ్చి పార్టీకి అనుబంధంగా పనిచేసి ఈరోజు ఆయన యొక్క వర్ధంతి కానీ జయంతి కానీ అక్కడ ఉండాలి. అవసరం లేదా? తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అపార్ట్మెంట్లు లబ్ధిదారులకు అందజేయాలని కోరుచు కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వానమాడి కొండబాబు ఆధ్వర్యంలో పర్లుపేట నగదునందు నిర్మాణం పూర్తి చేసుకున్న అపార్ట్మెంట్ల వద్ద మంగళవారం ఉదయం లబ్ధిదారులను కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు చిక్కాల రామచంద్రరావు, మేయర్ శంకరపావని, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జరిగింది. అదేవిధంగా మన కాకినాడ నగరంలో ఈ ప్రాంతంలో సుమారు 1.40 కోట్ల సుమారు తీసుకుని ఒక 10,000 ఇల్లు కట్టాలని చెప్పి మనం ప్లాన్ చేసుకుని శంకుస్థాపన చేసుకుని మొదలుపెట్టిన
ముందుకు వచ్చేస్తున్నారమ్మా. సార్ ఎమ్మెల్యే ముందుకు వెళ్ళాలి. ఎలా ఉందంట ఈరోజు డిమాండ్ చేస్తూ, ఈరోజు చాలా మంది చెప్తున్నారు, చాలా మంది పరిస్థితి వచ్చింది. చిన్న గదులు అలాంటి దాంట్లో పేదవాళ్ళు ఉంటారనే కష్టం కాబట్టి ఒక మంచి వాతావరణంలో బిల్డింగ్ కూడా పక్క బిల్డింగ్ కట్టాలని చెప్పి అందరికి హాస్పిటల్ తీసుకొచ్చాం, స్కూల్ తీసుకొచ్చాం, ఇవన్నీ తీసుకొచ్చాం. ఇవి పూర్తి చేసి ఇచ్చేస్తే అందరూ చదివిస్తారు అనుకుంటారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు, పక్కకెత్తారు నింపడం మనం కదా. చాలా బాగా కట్టారు ఇల్లు. ఈరోజు ఇంత బాగా కట్టి ఇల్లు ఇవ్వడానికి ప్రయత్నం చేసినటువంటి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి వచ్చాం ధన్యవాదాలు. ఇల్లు ఇవ్వాలి, గుంపులో ఉంటే గారికి ఇచ్చారు, ఏ దారం కావద్దు. ఇల్లు ఇవ్వడమే కాకుండా ఇల్లు కూడా ఒక మంచి వాతావరణంలో కట్టాలి, పక్కా బిల్డింగ్లు కట్టాలి. గతంలో కట్టిన బిల్డింగ్లు అన్నీ కూడా సరైన నాణ్యత లేకపోవడం, అవన్నీ కూడా పడుకోవడం సరిగ్గా లేకపోవడం. మార్చి 5-6 తేదీల్లో కాకినాడలో ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలు, జాతీయ రాష్ట్ర నేతలు రాక కాకినాడలో అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ 21వ రాష్ట్ర మహాసభలను ఈ నెల 5-6 తేదీల్లో కాకినాడ నిర్వహించినట్లు మహాసభల ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి తాటిపాక మధు వెల్లడించారు. మంగళవారం ఉదయం స్థానిక ఏఐటియుసి కార్యాలయంలో ఈ సందర్భంగా ప్రత్యేక మహాసభ సమావేశం నిర్వహించారు. మధు మాట్లాడుతూ పాత్రికే మిత్రులకు నమస్కారం. అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్రం 21వ మహాసభలు మార్చి 5-6 తేదీల్లో మన చారిత్రక నగరమైన కాకినాడలో జరగబోతున్నాయి. విద్యా ఉపాధి చట్టం కోసం, విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కుని కోసం, అలాగే 18 ఏళ్ళ వయసు వారికి ఓటు ఉండాలని, అదేవిధంగా ఇప్పటికీ నిరుద్యోగ సమస్య మీద, అనేక సమస్యల మీద నిరంతరం పోరాడుతున్న ఏకైక యువజన సంఘం అఖిల భారత యువజన సమైక్య ఏఐఎఫ్ దాని రాష్ట్ర మహాసభలో ఏఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి తిరుమలయ్య గారు వస్తున్నారు. అలాగే ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ శాసనసభ్యులు కె రామకృష్ణ గారు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు జి ఈశ్వరయ్య గారు, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అప్సరులు ఎన్నబాబులు హాజరవుతున్నారు. ఈ కాకినాడ ప్రజలు ఈ మహాసభల్ని విజయవంతం చేయడం కోసం అందరూ తెలిసి వస్తున్నారు. గత 4 రోజులుగా మా యువజన నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి యువజన పేటలో ఇంట్లో తిరిగి ఈ యువజన మహాసభలను జయప్రదం చేయాలని అడగడం జరిగింది. దానికి అందరూ కూడా పెద్ద సహకారం ఇచ్చారు. అందుకని తమరు కూడా ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి, జయప్రదం చేయండి అఖిల భారత సమైక్య రాష్ట్ర మహాసభలను. స్థానిక ఎన్నికలపై సీఎం సమీక్ష. సీఎం జగన్ 4 రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికలు పూర్తి చేయాలని లీఐ కోర్టు కూడా అదే విషయం చెప్పింది. ఈ 4 రోజుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు పంచాయతీరాజ్ చట్టంలో సవరణల కోసం ఆర్డినెన్స్ తీసుకువచ్చాం. డబ్బులు లిక్కర్ను పూర్తిగా నిరోధించాలని దృఢ సంకల్పంతో ఆర్డినెన్స్ తెచ్చాం. పోలీసుల యంత్రాంగం చాలా దృఢంగా పనిచేయాలని, దీంతో ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలని, డబ్బులు పంచుతూ ఎన్నికల తర్వాత కూడా నిర్ధారణ అయిన అనర్హత వేటు విధిస్తాం, 3 ఏళ్ల పాటు జైలు శిక్ష పడుతుంది, జిల్లా ఎస్పీలు డబ్బులున్న మద్యాన్ని అరికట్టాలి, ప్రతి గ్రామంలోనే ఉన్న పోలీసు మిత్రులను గ్రామంలో మహిళా పోలీసులను పూర్తి స్థాయిలో వినియోగించాలని, ఎక్కడ డబ్బులు పంపిణీ
పంపిణీ చేస్తారో మాట రాకూడదని, ఎన్నికలు లెక్కలు పంచారన్న మాట కూడా రాకూడదని నెల రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు పూర్తి చేయాలి. డబ్బు పంపిణీ చేస్తారన్న మాట కూడా రాకూడదని, ఎన్నికల్లో లిక్కర్ పంచారన్న మాట కూడా రాకూడదని నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని జగన్ చెప్పారు. ఈ నెల లోపల లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. బికాస్ దట్స్ వాట్ ద కోర్ట్ జడ్జ్మెంట్ ఆల్సో సెట్. కోర్ట్ జడ్జ్మెంట్ని ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ నెలలో అయిపో చేయాలి అని చెప్పన్నారు. అండ్ ఆల్సో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆర్ లింక్డ్ టు 14th ఫైనాన్స్ కమిషన్ గివింగ్ ఫండ్స్ టు ద స్టేట్. సో ఈ 14th ఫైనాన్స్ కమిషన్ దగ్గర నుంచి మనకు ఫండ్స్ తెచ్చుకోవాలన్నా కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆల్ ది లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆర్ కంప్లీటెడ్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో వీఆర్ హెడ్డింగ్ ఫర్ దట్. సో దీనికి సంబంధించి డేట్స్ ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ విల్ రిలీజ్ ద డేట్స్. సో ప్రొఫెసర్ బికాస్ ఈస్ కాల్డ్ ఫర్ ఎ మీటింగ్ ఐ బిలీవ్ టుమారో విత్ ద లోకల్ ఆఫీసర్స్. మన పంచాయతీరాజ్ సెక్రటరీ అందరూ కూడా రేపు కలుస్తున్నారు, మున్సిపల్ సెక్రటరీ అండ్ పంచాయతీరాజ్ సెక్రటరీ. ఐ థింక్ ద డేట్స్ విల్ కమ్ అవుట్ బై టుమారో. సో మనము వీ జస్ట్ పాస్డ్ వన్ ఆర్డినెన్స్. ఆ ఆర్డినెన్స్ పంచాయతీరాజ్కి సంబంధించి వీ పాస్డ్ వన్ ఆర్డినెన్స్. దీంట్లో వీ బ్రాట్ ఇన్ సమ్ రెవల్యూషనరీ చేంజెస్. వీ వాంట్ టు రిమూవ్ కరప్షన్ ఫ్రమ్ ద సిస్టమ్. లిక్కర్ అండ్ డబ్బులు పంపకం, డబ్బులు పంచడము అండ్ లిక్కర్, ఈ రెండు కూడా ఎలక్షన్ సిస్టమ్ నుంచి ప్రాసెస్ నుంచి పూర్తిగా తీసేయాలి పర్మనెంట్గా అనే దృక్పథంతో రీసెంట్గా వీ హ్యావ్ పాస్డ్ వన్ ఆర్డినెన్స్. నౌ త్రూ దిస్ ఆర్డినెన్స్ ఎవ్రీ పోలీస్ పర్సనల్ ఈజ్ ఎంపవర్డ్. ఎవరైనా కూడా డబ్బులు పంచుతూ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ప్రూవ్ అయితే హీ విల్ బి డిస్క్వాలిఫైడ్ అండ్ హీ విల్ బి సెంట్ టు ప్రిజన్ ఫర్ 3 ఇయర్స్. సో జైలుకు కూడా పంపుతాం 3 ఏళ్ల పాటు. నాట్ ఓన్లీ విల్ హీ బి డిస్క్వాలిఫైడ్. సో దిస్ ఇస్ వన్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫ్రమ్ ది ఆర్డినెన్స్. మనం తీసుకొచ్చిన ఆర్డినెన్స్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఎవ్రీ పోలీస్ ఎవ్రీ ఎస్పీ ఐమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ దమ్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ మీ పోలీస్ స్టేషన్స్ పరిధే కాకుండా గ్రామ సెక్రటేరియట్లో మహిళా పోలీస్ ఎవరైతే అపాయింట్ అయి ఉన్నారో వాళ్ళను ప్రతి గ్రామంలో ఉన్న పోలీస్ మిత్ర ఎవరైతే ఉన్నారో పోలీస్ మిత్రాస్ను అందరినీ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఒక్క గ్రామంలో కూడా ఐ డోంట్ వాంట్ డబ్బులు పంపిణీ చేశారు అన్న మాట రాకూడదు. లిక్కర్ పంచి ఎలక్షన్ చేశారు అన్న మాట రాకూడదు. బోత్ దీస్ థింగ్స్ ఐఎమ్ కౌంటింగ్ ఆన్ మై ఎస్పీస్. దిస్ ఇస్ సంథింగ్ వాట్ వీఆర్ బ్రింగింగ్ అబౌట్ అ చేంజ్ ఇన్ ద సిస్టమ్. ఎలక్షన్స్ అన్నవి ఎవరో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏదో డబ్బులు సంపాదించుకొని వచ్చి ఊర్లోకి వచ్చి కోట్లు పెట్టి ఎలక్షన్ గెలవడం కాదు. ఊర్లో ఎవరైతే ఉండి ప్రజలకు దగ్గరగా ఉండి ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉండి మంచి చేసే కార్యక్రమం చేశారో వాళ్ళు గెలిచే పరిస్థితి అవకాశం అన్నది క్రియేట్ చేయడం కోసం మనం ఈ వ్యవస్థలోకి మార్పు. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం తలకిడిపూడి గ్రామంలో ఉన్న కొండపైన లూరు దూమాత మహోత్సవానికి రంగరంగ వైభవంగా 1, 2, 3 తారీఖుల నుండి ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి వందలాది మంది భక్తులు ఆమె మేరీమాత స్వరూపాన్ని కొండ దిగుట్లో ఉన్న గ్రామంలో మేళతాళాలు ఊరేగింపుగా జరుగుతుంది. ఈ ఊరేగింపులో విచారణ ఫాదర్లు, చర్చ్ ఫాదర్లు, కన్యాస్త్రీలు మరియు మాల ధరించి భక్తులు పాల్గొని ఊరేగింపును విజయవంతం చేశారు. రేపు 10:30 గంటలకి యేసు మహిమలు అను గొప్ప బైబిల్ నాటకం.
మామూలుగా అయితే ఈరోజు ఒక 30 మంది గురువులు రావాలి పూజ చేయడానికి. ఆయన నిర్మలత్వమును దేవునికి అంకితమార్చాను. అట్లనే నేడు మా అవినీతికరమైన క్రియలందు మమ్ము విముక్తి చేసి స్థానిక ఎన్నికలపై సీఎం సమీక్ష. సీఎం జగన్ నెల రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికలు పూర్తి చేయాలని లియై కోర్టు కూడా అదే విషయం చెప్పింది. ఈ నెల రోజుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు పంచాయతీరాజ్ చట్టంలో సవరణల కోసం ఆర్డినెన్స్ తీసుకువచ్చాం. డబ్బులు లిక్కర్ను పూర్తిగా నిరోధించాలని దృఢ సంకల్పంతో ఆర్డినెన్స్ తెచ్చాం. పోలీసుల యంత్రాంగం చాలా దృఢంగా పనిచేయాలని, దీంతో ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలని, డబ్బులు పంచుతూ ఎన్నికల తర్వాత కూడా నిర్ధారణ అయిన అనర్హత వేటు విధిస్తాం, 3 ఏళ్ల పాటు జైలు శిక్ష పడుతుంది, జిల్లా ఎస్పీలు డబ్బులున్న మద్యాన్ని అరికట్టాలి, ప్రతి గ్రామంలోనే ఉన్న పోలీస్ మిత్రులను గ్రామంలో మహిళా పోలీసులను పూర్తి స్థాయిలో వినియోగించాలని, ఎక్కడ డబ్బులు పంపిణీ చేస్తారో మాట రాకూడదని, ఎన్నికలు లిక్కర్లు పంచారన్న మాట కూడా రాకూడదని, నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలి, డబ్బు పంపిణీ చేస్తారన్న మాట కూడా రాకూడదని, ఎన్నికల్లో లిక్కర్ పంచారన్న మాట కూడా రాకూడదని, నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని జగన్ చెప్పారు. ఈ నెల లోపల లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. బికాస్ దట్స్ వాట్ ద కోర్ట్ జడ్జ్మెంట్ ఆల్సో సెడ్. కోర్ట్ జడ్జ్మెంట్ని ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ నెలలో అయిపోయి చేయాలి అని చెప్పి అన్నారు. అండ్ ఆల్సో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆర్ లింక్ టు 14th ఫైనాన్స్ కమిషన్ గివింగ్ ఫండ్స్ టు ద స్టేట్. సో ఈ 14th ఫైనాన్స్ కమిషన్ దగ్గర నుంచి మనకు ఫండ్స్ తెచ్చుకోవాలన్నా కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్ all the local body elections are completed. So it's very important. So we are heading for that. So deenkiki sambandhinchi dates election commission, state election commission will release the dates. So Prabhusha, because he is called for a meeting, I believe tomorrow, with the local officers. Mana panchayatra secretary andaru kuda rep kalustunnaru, municipal secretary and panchayatra secretary. I think the dates will come out by tomorrow. So manamu, we've just passed one ordinance. Ordinance panchayat rajik sambandhinchi, we've passed one ordinance.